ఇప్పటం గ్రామం మీద ఈరోజు ప్రభుత్వం వారు ఏదైతే దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేసి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన సందర్భంగా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చి వాళ్ళందరికీ నైతికంగా భరోసా కల్పించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రావటం మనం అంతా చూస్తూ ఉన్నాం. దేనికంటే రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి పని ఈరోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ప్రతి కోలగొట్టిన ఇంటికి 100,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి పార్టీ తరఫున 53 ఇళ్లకి 53 లక్షలు ఈరోజున ఆయన ప్రకటించారు. నిజంగా ఆయన సహృదయానికి ఎంత చెప్పినా తక్కువే. దేనికంటే ఈరోజు రాష్ట్రంలో కూల్చేవాడు ప్రభుత్వంలో ఉండి కూలుస్తూ ఉంటే ఏ అధికారం లేకుండా ఒక మానవాభిమాన కోణంతో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఒక పెద్ద మనసుకి ఈరోజున కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉన్నట్టుగా కట్టేవాడుగా మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిలబడి చేయటం, మేమంతా కూడా జనసేన పార్టీలో ఆయన కింద ఉంటాం, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజున నిజంగా రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకుడిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేసుకొని మంచి పరిపాలన అందిస్తారు. దేనికంటే ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నారు, రాజకీయం కాదు మనకు కావాల్సింది, ప్రజల యొక్క భవిష్యత్తు కావాలి, ప్రజలు బాగుండాలి, మనందరం బాగుండాలి అనే ఉద్దేశంతో రాజకీయాల అతీతంగా నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను చేస్తానని కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర కానివ్వండి, జనవాణి కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజున ఇన్సూరెన్స్ కార్యకర్తలకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయనకి వెనకాల కొండలేలో ప్రతి రూపాయిని కష్టపడ్డంటే ఆ ప్రతి రూపాయిని కష్టపడ్డ డబ్బుతో ఈ రోజున మళ్ళా ఇంకొకసారి నేనున్నాను మీకు అని చెప్పి ఈ రోజున ఇప్పటం గ్రామానికి కూలిపోయిన ఇళ్ళకి నిజంగా ఆయన 1,50,000 రూపాయలు ఇవ్వటం నిజంగా అంటే ఆయన సహృదయానికి మెచ్చుకోవచ్చు. ఈరోజున ఆ సహృదయానికి నిండు ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. నిజంగా మేమంతా గర్విస్తున్నాం. దేనికంటే ఆ పార్టీలో ఆ నాయకుడి నేరులో మేమంతా పనిచేస్తున్నందుకు మేమంతా గర్విస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మనం అంతా కూడా జనసేన పార్టీని అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.